2 రూపాయలు. The last 2 rupees. God is great. ఓ సోడా ఇస్తావా? ఇవ్వడానికే కదా సార్ ఉంటా. ఇదిగోండి సార్, బ్రహ్మాండమైన గ్యాస్ అండి. రెండు రూపాయలు ఏంటి? రూపాయి ఇస్తున్నావు? మీరు ఇచ్చింది 100 అయితే 99 తిరిగి ఇచ్చేవాడి. సోడా రూపాయి. మై గాడ్, సోడా రూపాయా? ఏం బాబు పావాలనుకున్నావా? చూడండి సార్, నీళ్లు నాసిక్ నుంచి, గ్యాస్ గగనం నుంచి తెచ్చుకునే రోజులు ఇవి. సోడా రేటు పెంచాలని యూనియన్ లో మీటింగ్ జరుగుతోంది. ఆ న్యూస్ కాస్త వచ్చిందంటే ఈ రూపాయి కూడా మీకు దక్కదు. నిరుద్యోగ బాబు, అవునండి. అందుకే రూపాయి కోసం ప్రాణాలు తెగించావు. మీలాంటి వాళ్ళ నిర్లక్ష్యం వల్ల యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మాలాంటి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. ఊహల్లో తెలిపోతూ రోడ్డులో నడిస్తే ఉద్యోగాలు వస్తాయా? కాళ్ళు చేతులు ఓడతాయి కానీ కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడవడం నేర్చుకోవయా. రాము, ఏమిటా మాటలు? చూసావా దెబ్బ నుంచి రక్తం ఎలా కరుతుందో? ప్లీజ్ రండి, హాస్పిటల్కి వెళ్దాం. ఇంత చిన్న దెబ్బకి హాస్పిటల్ ఎందుకండి? ఇది చిన్న దెబ్బ. చూడండి మేడం, మీలాంటి డబ్బున్న వాళ్ళకి ఇది చాలా పెద్ద దెబ్బ. నా అలాంటి సామాన్యుడికి ఇది చాలా చిన్న దెబ్బ. కనీసం ఈ యాక్సిడెంట్ లో ఏ కాలు చేయపోయి ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఎందుకు? అట్లీస్ట్ వికలాంగుల రిజర్వేషన్ లో ఓ చిన్న ఉద్యోగం అయినా వచ్చేది. వాట్? ఆఫ్టర్ ఆల్ ఉద్యోగం కోసం కాలు చేయపోగొట్టుకుంటారా? చూడండి మేడం, మబ్బుల్ లాంటి కారుల్లో రోజులు మర్చిపోయి కాలం గడిపే మీలాంటి వాళ్ళకి ఉద్యోగం విలువ తెలియదు మేడం. కానీ మండు టెండల్లో క్షణాలు లెక్క పెడుతూ గడిపే నాలాంటి వాడికి ఉద్యోగం చాలా అవసరం. వస్తాను మేడం, నాకు ఇంటర్వ్యూ టైం అవుతుంది. అలాగా, అయితే కార్ ఎక్కండి, కట్టు కట్టించి తర్వాత నేనే ఇంటర్వ్యూ దగ్గర డ్రాప్ చేస్తాను. రండి ప్లీజ్. డియర్ సార్, వి ఆర్ అప్లైయింగ్ ఫర్ ఎ కొటేషన్ అండ్ ఆల్సో దేర్ ఇస్ సమ్. ఏంటి గణగణ, చుట్టుపక్కల అక్కడ ఉండలేదు కదా? నమో వయం వై శవణాయ గుర్మహిం త్వమేవా నామకామాయ మహ్యం. అక్కడ పెట్టు, పగలెట్టేస్తాడురా. ఈ వెంకన్న బాబు ఏంటి? ఈ లక్ష్మమ్మ ఏంటి? ఈ విఘ్నేశ్వరుడు ఏంటి? సాయిబాబును కూడా కలిసేవారు అక్కడ? అవునరా, ఇది ఆఫీస్ అనుకున్నావా పాలకొల్లు పెద్ద గోపురం అనుకున్నావా? ఏంట్రా ఇది? గీత అండి. గీత? నీ గీత ఒకటి బాగాలేదు, నీకు ఒక గీత. కాశ్మీర్ వెళ్ళి పాకిస్తాన్ బొడ్లో కూర్చుకున్నట్టు ఎరగేత ఏంట్రా అలా జుట్టులో వెళ్ళిపోయింది? వంశాచారం సార్. నావల ఏంట్రా అంత పొడుగ్గా పెట్టావు? నువ్వు నేల మీద నడిచెళ్తుంటే విమానం మీద వెళ్ళి వాళ్ళకి కనపడాలనే. ఆకాశంలో భగవంతుడు ఉంటాడు కదండి, ఆ భగవంతుడు కనపడాలని నామం పొడుగ్గా పెట్టేశానండి. ఎంత మేధావిరా నువ్వు. అవును, నీకు సంస్కృతి వచ్చా? నన్ను చూడండి అమ్మా, సెక్స్ బొమ్మ. నీ పేరేంట్రా? ఎస్కే ఆచార్య అండి. ఎస్కే ఆచార్య కదరా, సెక్స్ ఆచార్య, సెక్స్ ఆచార్యరా. పూజ ఇంకా పూర్తి కాలేదు, ఆ ఫోటో అక్కడ పెట్టండి. మిగిలిన పూజ నేను పూర్తి చేస్తాను, నువ్వు ప్రశాంతంగా ఉండు. సోడా కొట్టినట్టురా, రికార్డింగ్ డాన్స్ లాగా డ్రెస్ ఏంట్రా, ఒరిడా టీవీ రాక్షసులాగా జుట్టు ఏంట్రా, కత్తిరించేస్తున్నారా? ఏమండి ఎంఎస్ గారు, నేను మీతలు దువ్వేనా, ఆచార్య తల దువ్వేనా, ఆశా తల దువ్వేనా, ఎవరి తల దువ్వేనండి? చిన్నప్పటి నుంచి ఎంత మోజుగా పెంచుకుంటున్నా ఈ జుట్టుపై మీకు ఎందుకండి ఇంత కక్ష? నువ్వేమన్నా సూపర్ స్టార్ అనుకుంటావా? నేను సూపర్ స్టార్ అభిమాని అండి. బ్లాక్ స్టార్ అన్న నువ్వు చంపేస్తున్నారా? అభిమానం ఉంటే అభిమానంలో ఉంచు, అభినయించుకో. ఏమేసి పెంచారా? ఉప్పుడు పిండి వేసి పెంచానండి. ఉప్పుడు పిండి? ప్రపంచంలో ఉప్పుడు పిండి దొరకకుండా చేస్తానరా నీకు. జాగ్రత్త. ఏమిటై పులే హల, ఆహా ఏమిటై పులే. ఏంటి బేబీ, టైప్ చేస్తున్నావా, పాటల కచేరీ చేస్తున్నావా? మృదంగ లాంటి టైప్ మిషన్ చప్పుడుకి మై మర్చిపోయి. అలాగా, నువ్వు మై మర్చిపోతే ఇక్కడ అందరికి మొదలు పోతాయి. కానీ అక్షరాలు కనపడుతున్నాయి, పేపర్ సర్దుకో. ఆ పేపర్ కాదు, ఈ పేపర్. ఇక మీద టైప్ చేసేప్పుడు పేపర్ సరిగ్గా సర్దుకుని కూర్చో. డిసిప్లిన్. వస్తా. ఏంట్రా అంత సీరియస్గా వస్తున్నావు? అవును, లోపల ఏ టాపిక్ గురించి అడుగుతున్నారు? పెళ్లి గురించి, పేరెంటల్ గురించి. అయినా ఉద్యోగానికి పెళ్లి సంబంధానికి సంబంధం ఏంట్రా? చీచి, ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నకి హద్దు బద్దు లేకుండా పోయింది. డామిట్.
నీ వచ్చరకు బయట వేచారా? నమస్కారం సార్. నమస్కారం. ఆ వెళ్ళే క్యాండిడేట్ ని అడిగా ఇంటర్వ్యూలో ఏ టాపిక్ గురించి అడుగుతున్నారని ఏం చెప్పాడు? పెళ్ళిళ్ళ గురించి, పేరెంటల గురించి అడుగుతున్నారు. చిచి, ఇంటర్వ్యూ బోర్డులో అడిగే ప్రశ్నలకు హద్దు బద్దు లేకుండా పోతుంది అనుకుంటూ సీరియస్ గా వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ సార్. బై ది బై, మీ పేరేమిటి? మోహన్ సార్. ఎస్ ఎస్, సర్టిఫికెట్ లో చూశాను. మిస్టర్ మోహన్, విచ్ ఈస్ ద ఫాస్టెస్ట్ బర్డ్ ఇన్ ది వరల్డ్? ద స్విఫ్ట్, 240 కిలోమీటర్స్ పర్ అవర్. కొండలో నీళ్ళు ఎందుకు చల్లగా ఉంటాయి? బికాస్ ఆఫ్ లాటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. మా కంపెనీలో మేము తయారు చేసే ప్రోడక్ట్ ఏంటి? మిల్క్ పౌడర్. వెరీ గుడ్. ఇప్పుడు పక్షికి, కొండకి మేము తయారు చేసే మిల్క్ పౌడర్ కి ఏమైనా సంబంధం ఉందంటావా? లేదండి. మరి నా వ్యాపారానికి సంబంధం లేని ప్రశ్నలు అడగటం వల్ల ఏమిటి ప్రయోజనం? నా దగ్గర పనిచేసే మనిషికి కావాల్సింది జనరల్ నాలెడ్జ్ కాదు, నాలెడ్జ్. మనిషి కాదు, నాకు కావాల్సింది క్యారెక్టర్, అంటే వ్యక్తిత్వం. అటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషికే ఈ ఉద్యోగం. బై ది బై, నీకు పెళ్ళయిందా? నో సార్. ఎందుకు చేసుకోలేదు? ఈ రోజుల్లో వయసు వచ్చిన వెంటనే పెళ్లి చేసుకోవడం సాధ్యపడదు కనుక. ఎందువల్ల? సహజంగా 18 ఇయర్స్ కి పిల్లలకి వయసు వస్తుంది. వయసు వచ్చినంత వేగంగా సంపాదన రాదు. ఆ సంపాదన నాకు లేదు కాబట్టి పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు నీకు ఈ ఉద్యోగం వచ్చిందనుకో, పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా సార్. పెళ్ళయిన తర్వాత ఉద్యోగానికి విలువిస్తావా, భార్యకి విలువిస్తావా? సార్, ప్రతి వ్యక్తికి జీవితంలో ఇద్దరు భార్యలు ఉంటారు. వాట్? అవును సార్, కట్టుకున్న పెళ్ళాం ఓ భార్య అయితే మనం చేసే వృత్తి మరో భార్య. నువ్వే భార్యకు విలువిస్తావు? ఎప్పుడు ఏ భార్యదారు ఉంటే ఆ భార్యకు విలువిస్తాను. ఎలా? సింపుల్ సార్. ఇంట్లో ఉన్నప్పుడు కట్టుకున్న భార్యకు విలువిస్తాను, ఆఫీసులో ఉంటే చేసే పనికి విలువిస్తాను. ఎవరైతే భార్యకి ఇచ్చినంత విలువ చేసే వృత్తికి ఇస్తాడో అతను జీవితంలో తప్పకుండా పైకొస్తాడు. వెరీ గుడ్ మై బాయ్. చదువులో నీ తెలివితేటల్ని, నీ సర్టిఫికెట్లు చెప్తున్నాయి, నీ సమాధానాలు నీ వ్యక్తిత్వాన్ని చెప్తున్నాయి. నాకు కావలసిన 2 లక్షణాలు నీ దగ్గరే ఉన్నాయి కనుక ఈ రోజు నుంచే ఒక భార్య నిన్ను వరించినట్టే. అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెండిగా దిగించు. థ్యాంక్ యూ సార్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. నమస్తే సిస్టర్స్. ఆగండి, మీరు చెప్పేది వినండి. ప్రేమ అంటే మోసం, ప్రేమించే వాళ్ళంతా మోసపోతున్నారు, అందుకే ప్రేమించకండి. నా మాట నమ్మండి. ఎవరితో మోసం చేసినట్టుంది? నేను మోసపోలేదు, మీరు మోసపోకూడదని చెప్తున్నాను. పిల్లవాడికి ఆకలి వేసినట్టుంది, ముందు వాడిని ఊరుకోబెట్టు, తర్వాత ఉపన్యాసాలు ఇద్దు గాని. ఆకలితో ఏడ్చే పిల్లవాడికి పాలు పడితే ఊరుకుంటాడు, కానీ వాడు ఆకలితో ఏడటం లేదమ్మా. మరెందుకు ఏడుస్తున్నాడు? తన తల్లికి జరిగిన అన్యాయాన్ని తన ఏడుపు ద్వారా మీ అందరికి చెప్పాలని వాడి ఉద్దేశం అయి ఉంటుంది. ఎవరి పిల్లాడు? ప్రేమ పేరుతో బలైపోయిన నా చెల్లెలు మిగిలించిన ప్రేమ గుర్తు. ప్రేమలో మోసపోయిందంటే మీ చెల్లెలు అమాయకురాలై ఉంటుంది. పిచ్చి చెల్లి, మోసపోయే వరకు అందరు తెలియని వాళ్ళే. భార్య భర్తల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా అడగద్దుల భర్త, నువ్వు దేవత ఉంటే చాలు. ఆ భార్య మైమరిచిపోయి మంచం మీద వాలిపోతుంది, అది పెళ్ళైన ఆడదాని బలహీనత. పెళ్లి కాని ఆడపిల్లని నువ్వు రంభవి నా ప్రాణానికి అంటే చాలు, రంగురంగు ఊహల్లో తేలిపోతుంది. ఇది పెళ్లి కాని ఆడపిల్ల బలహీనత. తెలిసి తెలియని వయసులో తప్పటడుగులేసే వయసు మీది. అందుకే మత్తెక్కించే మగాడు మధురమైన మాటలకు మోసపోకండి. మోసపోయిన ఆడవాళ్ళలో మీరు ఒకరు కాకండి. ఆలోచించండి, నా మాటల బాధ అర్థం చేసుకోండి. ప్రేమంటే మోసం, ప్రేమంటే మోసం. లవ్ ఇస్ చీటింగ్, లవ్ ఇస్ చీటింగ్.